ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్ అసోం రాష్ట్రాల్లో మరికా సేపట్లో తొలిదశ పోలింగ్ ప్రారంభం కానుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. తొలిదశలో అసోం సీఎం సర్బానంద్ సోనోవాల్ సహా పలువురు హేమాహేమీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బెంగాల్లో తొలిదశలో 5 జిల్లాల్లోని 30 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బరిలో మొత్తం 191 మంది అభ్యర్థులున్నారు. వీరిలో 21 మంది మహిళలు. తొలి విడత పోలింగ్ కోసం 10,288 పోలింగ్ బూతులను ఈసీ ఏర్పాటు చేసింది. 30 నియోజకవర్గాల్లో ఎక్కువ స్థానాలు నక్సల్స్ ప్రభావిత జంగ్లీ మహల్ ప్రాంతంలోనివే. దాంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసింది. పారామిలిటరీ బలగాలు రంగంలోకి దించింది. ప్రతి పోలింగ్ బూత్ లో వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సర్లని ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు చేపట్టారు. తొలిదశ ఎన్నికలు జరిగే నియోజకవర్గాలు ఎక్కువగా ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నాయి. పురులియా, జార్గాం జిల్లాల్లోని అన్ని స్థానాలు, బంకురా, మేదినీపూర్, పశ్చిమ మేదినీపూర్, పూర్భా జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలిదశ ఎన్నికలు జరుగుతున్న ఈ 5 జిల్లాల్లో 2016లో టీఎంసీ భారీగా సీట్లు కైవసం చేసుకుంది. 30 సీట్లలో మొత్తం 27 టీఎంసీ గెలుచుకోగా కాంగ్రెస్ 2 సీట్లు, ఆర్ఎస్పీ 1 స్థానం గెలుపొందింది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని ఎక్కువ పార్లమెంటరీ స్థానాలను గెలుచుకోవడంతో ఈసారి తమదే పైచేయి అవుతుందని బీజేపీ నేతలు లెక్కలు వేస్తున్నారు. మరోవైపు అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గాను 47 స్థానాలకు తొలిదశ పోలింగ్ జరగనుంది. బీజేపీ ఏజీపీ కూటమి, కాంగ్రెస్ మహాకూటమి, కొత్తగా ఏర్పాటైన అసోం జాతీయ పరిషత్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ప్రధాన పోటీ మాత్రం బీజేపీ కాంగ్రెస్ కూటమిల మధ్య ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొదటి విడత పోలింగ్లో అసోం సీఎం బీజేపీ నేత సర్బానంద సోనోవాల్, అసెంబ్లీ స్పీకర్ హితేంద్ర గోస్వామి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రిపున్ బోరా వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు. 47 స్థానాలకు గాను 264 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 81.09 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,537 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. వీటిలో 479 కేంద్రాల్లో మొత్తం మహిళా అధికారులే ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. కోవిడ్ నేపథ్యంలో పోలింగ్ సమయాన్ని గంట అదనంగా పెంచారు.